కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్ కాంగ్రెస్ గా ఈ రోజు మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి గ్యారెంటీస్ కర్ణాటకలో మనం చూశాము. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని విఫలమయ్యాయి. ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు జరగలేదు. జరిగే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే పూర్తిగా బైరంగంగా మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి బహుటంగా ప్రెస్లకు వచ్చి చెప్పడము ప్రజల్లో అసంతృప్తి పెరిగి ధర్నాలు ఘేరావులు ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలో స్వచ్ఛందంగా కాంగ్రెస్ గ్యారెంటీల అమలు మీద ఒత్తిడి చేస్తూ ఆందోళన చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రజలకు మేలు చేసేవి కావు గానీ కాంగ్రెస్ గ్యారెంటీ కరప్షన్ గ్యారెంటీగా మారిపోయింది. తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం ఒక దిక్కు అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసుకున్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులకు కోట్లాది రూపాయలు ఇచ్చి ఈ ఒక తెలంగాణ అనేటువంటి ఒక అంగడినిగా మార్చేసి అందులో అన్ని వర్గాల ప్రజలకు రేట్ ఫిక్స్ చేసి కొనుగోలు చేస్తా ఉన్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈరోజు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే నిధుల ద్వారా ఓల్డ్ డేట్స్ వేసి ఈరోజు కమ్యూనిటీ హాల్స్ పేరు మీద అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద డబ్బులు ఉన్నా లేకున్నా కూడా దొంగ పత్రాలు సృష్టించి ప్రజలను మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ కుల సంఘాల నాయకులను కానీ బస్తీ సంఘాల నాయకులు కానీ కాలనీ అసోసియేషన్స్ కానీ చివరకు అపార్ట్మెంట్ అసోసియేషన్ వరకు కూడా వాళ్ళు చేరుకొని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. విచ్చలవిడిగా ప్రతిరోజు రాత్రి ఇక్కడ దసరా నవరాత్రులు ప్రారంభమవుతే టిఆర్ఎస్ యొక్క మందుబాబుల రాత్రులు ప్రారంభమైనాయి. మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని అది భూముల ఆక్రమణ ద్వారా కావచ్చు ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకుని కావచ్చు లిక్కర్ కాంట్రాక్టులో కావచ్చు శాండ్ కాంట్రాక్టులో కావచ్చు గ్రానైట్ కాంట్రాక్టులో కావచ్చు చివరకు దళిత బంధులో కూడా ఇచ్చిందే కొంతమందికి ఇచ్చిందే వాళ్ళ పార్టీ నాయకులకు అందులో కూడా ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకొని ఈరోజు ఆ డబ్బంతా కూడా తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టేటువంటి కుట్ర అమలు చేస్తా ఉన్నారు.
ఎందుకంటే ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం బిఆర్ఎస్ అభ్యర్థులు ఒక అభద్రతా భావంతో ఉన్నారు ఎక్కడ చూసినా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది టిఆర్ఎస్ గుండాయిజానికి రౌడీజానికి టిఆర్ఎస్ పక్కన నిలబడ్డటువంటి పోలీసులకు భయపడి వాళ్ళు స్పష్టంగా వ్యతిరేకత వ్యక్తం చేయపోయినప్పటికీ కూడా అన్ని వర్గాల ప్రజల హృదయాలలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాలి బిఆర్ఎస్ అవినితి పాలన పోవాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ మరొక దిక్కు బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల అవినితి డిఎన్ఏ ఒకటే ఈ రెండు పార్టీల కుటుంబ పాలన డిఎన్ఏ ఒకటే పొయ్యిలో నుంచి పనం నుంచి పొయ్యిలో పడకూడదు కాబట్టి అవినితి బిఆర్ఎస్ వద్దనుకున్నప్పుడు దానికంటే తలదన్న అవినితి కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఈ రెండు పార్టీలను వచ్చేటువంటి ఎన్నికల్లో వితిరేకించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాను మనకు తెలుసు గత 9.5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న రూపాయి అవినితి లేకుండా ఒక నీతివంతంగా సమర్థవంతంగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాలు కనుగొన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిపాలన దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు అది ఆర్టికల్ 370 కావచ్చు అది ఉగ్రవాద సమస్య కావచ్చు పాకిస్తాన్ ఏఎస్ఐ కార్యక్రమాలు కావచ్చు మత కలాలు కావచ్చు జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు అన్ని విషయాలలో మహిళా రిజర్వేషన్ 33% బిల్లు కావచ్చు చంద్రయాన్ కావచ్చు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలలో కూడా దేశ గౌరవాన్ని పెంచేటువంటి మార్పు ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ప్రపంచమంతా మెచ్చుకునేటువంటి పరిపాలన యువత హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే కర్ణాటకలో జరుగుతా ఉందో గత అనుభవం దృష్ట్యా తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగృత పడాలి ప్రజలు ఉన్న బిఆర్ఎస్ ని ఫామ్ హౌస్ కు పంపాలి అవినితి కాంగ్రెస్ ను అడ్డం రాకుండా చూసుకోవాలని ప్రజలను కోరుతా ఉన్నాను మనకు తెలుసు మన రాష్ట్రంలో కూడా జలయజ్ఞం పేరుతో భూయజ్ఞం పేరుతో కాంగ్రెస్ హయాంలో కూడా ఏ రకంగా పరిపాలించారో యూరియా కుంభకోణం నుంచి మొదలు పెడితే అనేక కుంభకోణాలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగాయి